పాస్పోర్ట్ స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో మరో ముగ్గురిని సిఐడి అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్ పాస్పోర్ట్ కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అలాగే ఓ పాస్పోర్ట్ ఏజెంట్ ని ముంబైలో సిఐడి అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారిని సిఐడి విచారిస్తోంది. ఈ ఫేక్ పాస్పోర్ట్ స్కామ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నకిలీ పాస్పోర్ట్ల కుంభకోణం కేసులో తెలంగాణ సిఐడి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అదుపులో తీసుకుని విచారించిన పోలీసులు, వారిచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మరొక ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అందులో ప్రధానంగా ముంబై పాస్పోర్ట్ ఏజెంట్గా ఉన్నటువంటి ప్రణబ్తో పాటు, మరోవైపు ఏఎస్ఐ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్, మరోవైపు మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురిని మాత్రం ఈరోజు తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ప్రధానంగా నకిలీ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్లో వెరిఫికేషన్లో అవకతవకలకు పాల్పడ్డారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ అధికారులు వీరితో కుమ్మక్క అయ్యారు. పాస్పోర్ట్ ఏజెంట్స్తో కావచ్చు, పాస్పోర్టు స్కామ్స్ సంబంధించిన నిందితుల దాంట్లో కుంభక్క ఇదంతా కూడా ఫ్రాడ్ చేసినట్లు కూడా తెలంగాణ సిఐడి అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా 12 మందిని గతంలో అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా రెండోసారి కస్టడీ తీసుకొని విచారించారు. ఇందులో ఈరోజు మరొక 5 రెండోసారి కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో వారిచ్చినటువంటి సమాచారం మేరకే ఈరోజు ముంబైకి చెందినటువంటి పాస్పోర్ట్ ఏజెంట్గా ఉన్నటువంటి ప్రణవ్ని ముంబైలో అదుపులో తీసుకోవడం జరిగింది. మరోవైపు లక్ష్మణ్ అనేటువంటి స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐస్గా విధులు నిర్వహిస్తున్నారు, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరొక వ్యక్తిని, మొత్తం ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ సిఐడి పోలీసులు వీరిచ్చినటువంటి సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నకిలీ ధృవపత్రాలతో, ఫేక్ డాక్యుమెంట్స్తో అదే పాస్పోర్ట్లు వీసాలను ఇప్పించి విదేశాలకు, దాదాపు శ్రీలంకకు 95 మందిని విదేశాలకు పంపినట్లు కూడా తెలంగాణ సిఐడి అధికారులు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇక పంపినటువంటి వారికి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే విదేశాంగ శాఖకు, మరోవైపు ఇమిగ్రేషన్ అధికారులకు సైతం తెలంగాణ సిఐడి అధికారులు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. వారందరినీ కూడా తిరిగి హైదరాబాద్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక నిందితులే వీరందరూ కూడా నకిలీ పాస్పోర్ట్స్, మరోవైపు ఫేక్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫేక్ వీసాలను క్రియేట్ చేసి వారందరూ కూడా విదేశాలకు పంపినట్లు కూడా ప్రస్తుతమైతే తెలంగాణ సిఐడి అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా 15 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. మరొకసారి వారందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని అరెస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా పెద్ద స్కామ్ ఇదంతా కూడా, ఎందుకంటే నకిలీ వీసాలు, నకిలీ పాస్పోర్ట్స్, నకిలీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులే కుమ్మక్కై వారందరితో ఇది ఎంత పెద్ద స్కామ్ కు పాల్పడ్డారంటే చాలా కోట్ల రూపాయలు ఇందులో దండుకున్నట్టు కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా బ్రోకర్స్, చాలా మంది ఏజెంట్స్, తలవిధంగా స్పెషల్ బ్రాంచ్ సంబంధించినటువంటి పోలీసు అధికారులు సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలంగాణ సిఐడి పోలీసులు గుర్తించారు. తెలంగాణ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలో ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేసి ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ అరెస్టుల సంఖ్య మాత్రం ఈ రోజు అరెస్ట్ అయినటువంటి ముగ్గురుతో కలిపి మొత్తం 15 చేరిందని చెప్పవచ్చు. ఓకే, థాంక్యూ సునీల్.